కొంతమందికి మీరు ఏంటి అని తెలిసిన వాళ్ళకి తెలుసు, కానీ చాలా మందికి తెలుసుకోవాలన్న వాళ్ళకి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక సూపర్ డూపర్ సీరియల్ స్టార్ మాలో చిన్నారి పెళ్లి కూతురు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 5.5 సంవత్సరాలు. అందులో హీరో రోల్ జగదీష్ రావుకి మొత్తం ఫుల్ ఫ్లెజ్డ్ గా మీరే వాయిస్ ఇచ్చారు. హౌ డు యూ ఫీల్? దట్స్ అ వెరీ ఎమోషనల్ జర్నీ అండి. చిన్నారి పెళ్లి కూతురు అనే సీరియలే అంత హిట్ అవ్వడానికి గల కారణం ఆ స్టోరీలోనే ఎమోషన్ దట్ డ్రైవ్స్ ద స్టోరీ. అన్ని సంవత్సరాలు ఒక కథని నడవడం అనేది ఆ ఆర్టిస్ట్ల క్యారెక్టర్స్ని మన రియల్ లైఫ్తో మనం ముడిపడేటట్టుగా అందరూ కనెక్ట్ చేసుకుంటారు. సో ఆ సీరియల్ అందుకని అంత ఫేమస్. ఇప్పుడు వచ్చే కార్తీక దీపం, మా టీవీలో వచ్చే కార్తీక దీపం సీరియల్ కూడా ఎందుకు, ఆ నల్లపిల్ల కష్టాలు అందరికీ కామనే కదా అని చెప్పేసి అందరూ చూస్తున్నారు. సో అలా చిన్నారి పెళ్లి కూతురు వచ్చిన సీరియల్ టైంలో కూడా ఏంటంటే అందరికీ ఆ స్టోరీ బాగా నచ్చేసింది అనమాట. ఒక చిన్న వయసులో పెళ్ళైపోయి ఏమి తెలియని వయసులో ఇలా జరిగితే లైఫ్ ఎలా ఉంటుంది అనే దాని గురించి, ఎలాంటి ఒడిదుడుకులు వస్తాయి, ఏ విధమైన వాళ్ళ లైఫ్లో జర్నీ ఎలా సాగుతుంది అనేది ఆ స్టోరీ. సో ఆ స్టోరీకి బేసిక్గా నేను చెప్పడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను అండ్ హ్యాపీ మూమెంట్. అండ్ అలాగే దీని గురించి మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు కాబట్టి ఒక ఇన్సిడెంట్ చెప్తాను. సీరియల్ అయిపోయిందండి, 5.5 ఇయర్స్ అయిపోయింది. లాస్ట్ ఎపిసోడ్ ఆఫ్ దట్ సీరియల్, క్లోజింగ్ ఎపిసోడ్, ఇంకా దాని తర్వాత ఇంకా సీరియల్ లేదు, రేపటితో లాస్ట్. ఆ లాస్ట్ ఎపిసోడ్ ఏంటంటే హీరో హీరోయిన్తో ఒక మాట చెప్తాడు అనమాట. అదే హీరో జగదీష్ ఆనందితో ఒక మాట చెప్తాడు, చిన్నప్పటి నుంచి మన తప్పేం లేదు, మన పెద్దవాళ్ళు ఈ విధంగా మనకి చిన్నప్పుడే పెళ్లి లోకం ఎరుగని వయసులో మనకి పెళ్లి చేయడం వల్ల మనకి ఏం చేయాలో తెలియక మన లైఫ్ ఇలా రకరకాలుగా టర్నింగ్ తిరిగి ఇలా అయిపోయింది. ఈరోజు మనకి చివరికి మిగిలింది ఇది, అదే మన లైఫ్ ఇంకొంచెం బాగా డిజైన్ చేసుకుని ఉంటే ఇంకొకలా ఉండేది అని చెప్పి ఆనందితో మాట చెప్తాడు అనమాట జగదీష్. సో ఆ వర్డ్స్ అది ఒకటి ఏంటంటే సీరియల్ రేపటితో అయిపోతుంది అనేది ఒక బాధ, కానీ ఆ చెప్పేటప్పుడు ఫస్ట్ టైం ఆ సీరియల్ మొత్తం చెప్పినన్ని ఇంతకాలంలో ఎప్పుడు నాకు ఏడుపు రాలా. ఆ రోజు నేను రియల్గా ఏడ్చి ఆ రోజు అంతా ఎంత గుండెలా బరువు అయిపోయింది అనమాట. అబ్బా ఏంట్రా ఇది, ఎందుకంటే మేము చెప్పి ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయిపోతాం. నేననే కదా ఎనీ డబ్బింగ్ ఆర్టిస్ట్ ఒక సీరియల్లో ఒక హీరో కానీ హీరోయిన్ కానీ చెప్తున్నాం అంటే మనం వాళ్ళ నేచర్తో మనం బాగా కనెక్ట్ అయిపోతాం. సో ఆ కథ ఆ విధంగా ముగిసిన తర్వాత చాలా బాధ వేసి ఇంక ఏడుపు వచ్చేసింది అనమాట. సో దట్ వాజ్ అ మెమరబుల్ మూమెంట్ ఆఫ్ చిన్నారి పెళ్లి కూతురు. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే డైరెక్టర్ హీరో హీరోయిన్కి ఎలా నారేట్ చేస్తారో కథ ఇలా అని వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అంటారు, కొన్ని కొన్ని బ్రేక్స్ ఇస్తారు. అట్లా వాయిస్ ఆర్టిస్ట్ అంటే ఎవరైతే వాయిస్ ఇస్తున్నారో వాళ్ళు కూడా ఆ జర్నీ సాగుతుందని చెప్పేసి మీ వల్ల అర్థమవుతుంది. ఎందుకంటే ఆ డే మీరు అలా అంటే స్మరించుకున్నారంటే మీకు అలవాటు అయిపోయింది దాని నుంచి, ఇదే లాస్ట్ డే, ఇంకా నెక్స్ట్ నుంచి రేపు ఎపిసోడ్ ఉండదు అన్న ఫీలింగ్. ఓకే, అయితే గౌతమ్ గారు, చాలా మందికి లేడీస్ కావచ్చు మెయిల్స్ కావచ్చు మంచి వాయిస్ ఇస్తాడు భగవంతుడు, కానీ నాకు మంచి వాయిస్ ఉంది, నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎలా అవ్వాలి, నాకు అవ్వాలనుంది, నేను ఎలా పుషప్, నాకు ఎలా ఎవరు సపోర్ట్ ఇస్తారని చాలా మందికి తెలియని వాళ్ళు ఉన్నారు. ఫోన్ ఉన్న ప్రతి వాళ్ళు సోషల్ మీడియా యూస్ చేసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, మదర్ ఫాదర్ సపోర్ట్ ఉంటుంది, చాలా మందికి సపోర్ట్ లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళందరికి మీరు చెప్పే సజెషన్స్ ఏంటి? డబ్బింగ్ అనేది ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్స్ అండి. 24 క్రాఫ్ట్స్ కి 24 యూనియన్స్ ఉంటాయి. సో యాక్టర్స్కి ఒక యూనియన్ ఉంటుంది, ఫైటర్స్కి ఒక యూనియన్, స్టంట్మెన్ ఇలా అలా రకరకాల యూనియన్స్ ఉంది, సింగర్స్కి డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా ఒక యూనియన్ ఉంది. సో ఆ డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో ఇప్పుడు మాకు సుమారుగా ఒక 450 నుంచి 500 మంది ఆర్టిస్టులు ఉన్నారు. సో వీళ్ళకి ఆ యూనియన్ మెంబర్షిప్ కార్డు ఉంటుంది, రైట్? సో ఆ యూనియన్ మెంబర్షిప్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే సినిమాల్లో డబ్బింగ్ చెప్పే అర్హత. అంటే ఎవరు పడితే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం వచ్చు కదా అని చెప్పేయడానికి అట్లా అవ్వదు, బట్ ఆ యూనియన్ మెంబర్షిప్ కార్డు ఉండాలి. అది ఉంటే ఏమవుతుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డబ్బింగ్ అవకాశాలు 10 వచ్చే చోట 12, 15, 20 వచ్చే అవకాశం ఉంటుంది, ఒకటి. రెండోది ఏంటంటే మనకి ఒక సపోర్ట్ అనమాట, మన యూనియన్ మనకి ఏదైనా రేపు ఏదైనా కష్టం వచ్చింది, ఏదైనా సినిమా ఒక ప్రొడ్యూసర్ డబ్బులు ఎగ్గొట్టారు, మనం అడగడానికి ఒక బలం ఒక ధైర్యం ఉంటుంది, అది ఒక యూనియన్. సరే, ఇప్పుడు ఈ డబ్బింగ్ అనేది ఎలా అంటే ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి ఈ డబ్బింగ్ ఆడిషన్స్ అవుతాయి అన్నమాట. సో మధ్యలో చాలా జరగవు, ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి డబ్బింగ్ ఆడిషన్స్ అవుతాయి. ప్రతి బ్యాచ్కి ఒక 40 మందిని సెలెక్ట్ చేస్తారు, 20 ఫిమేల్ అండ్ 20 మేల్. సో డిపెండింగ్ అపాన్ ద ఏజ్ క్రైటీరియా, రిక్వైర్మెంట్ ఆఫ్ ద ఏజ్ క్రైటీరియా వాళ్ళు సెలెక్ట్ చేస్తారన్నమాట. చిన్న ఈ 20 మంది అమ్మాయిల్లో చిన్న వయసు వాళ్ళు ఉంటారు, పెద్ద వయసు వాళ్ళు ఉంటారు, అందరూ మిక్స్ ఉంటారు అనమాట. సో అలా దానికి తగ్గట్టుగా వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. అందరికీ ఒకటే స్క్రిప్ట్ ఇస్తారు, అందరూ ఆ స్క్రిప్ట్ చూసుకొని మైక్ ముందు చదవాలన్నమాట. సో ఎలా చదువుతున్నారు అనేది వాళ్ళ వాయిస్లో డెప్త్ ఇవన్నీ చూస్తారనమాట. సో డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలి అని ఎనీవన్ కెన్ బికమ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్, అలా ఏం లేదు. ఇప్పుడు మీ వాయిస్ కూడా చాలా బాగుంది, మీరు కూడా చెప్పొచ్చు. ఇప్పుడు ఒక హీరోకి ఇలాగే ఉండాలి వాయిస్, ఇలాగే ఉండాలని. సి ఐ టెల్ యూ వన్ థింగ్, అల్లు అర్జున్
ఫస్ట్ గంగోత్రి సినిమాలో అంటే తన వాయిస్ ఒకలా ఉంది, దాని తర్వాత తను యాక్టర్ పరంగా కానీ వాయిస్ పరంగా కానీ డాన్స్ ఇవన్నీ ఎంత డెవలప్ చేసుకుని హీస్ ద నెంబర్ వన్ స్టార్, అదిరిపోయింది స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. అతను డైలాగ్ చెప్తే అసలు అద్భుతంగా ఉంటుంది. సో స్టార్టింగ్ ఎంట్రీ ఎలా చెప్తున్నాడు అని అనుకున్న వాళ్ళు కూడా ఈరోజు ఏం చెప్పాడ్రా అని అనుకుంటారు. సో అలా మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ చేసుకోవచ్చు అన్నమాట. అంటే డబ్బింగ్కి పనికిరాని వాయిస్ అంటూ ఏది ఉండదు. అండ్ మోర్ ఓవర్ నేను ఎప్పుడు బిలీవ్ చేసేది ఏంటంటే మనకి ఎంతో మంది అంటే మనం సి మనిషి అనేవాడు మాత్రమే కదండి ఒకరితో ఒకరు కమ్యూనికేట్ చేసుకోవచ్చు. ప్రపంచంలో అన్ని జీవరాశులు ఒకదానితో ఒకటి కమ్యూనికేట్ చేసుకుంటాయి, శబ్దంతో కమ్యూనికేట్ చేసుకుంటాయి. వరల్డ్ ఇట్ సెల్ఫ్ ఈస్ బేస్డ్ ఆన్ సౌండ్. సౌండ్ ఈజ్ లైఫ్, రైట్? ఒక వర్షం పడిందంటే సౌండ్, ఒక మెరుపు మెరిసిన ఒక సౌండ్, ఒక జలపాతం వెళ్ళింది, గాలి వెళ్ళింది, ప్రతిదానికి సౌండ్ ఉంటుంది. అలాగే ప్రతి ఒక్క లివింగ్ ఆర్గానిజం ఒకదానితో ఒకటి సౌండ్ ద్వారానే అంటే కమ్యూనికేట్ చేసుకుంటాయి. బట్ కేవలం మనుషులు మాత్రమే మాటలతో పదాలతో కమ్యూనికేట్ చేసుకుంటాడు. దట్స్ అవర్ స్పెషాలిటీ. మనం అలా మలుచుకున్నాం మనల్ని మనం. ఈ మాటలు చెప్పే మనిషికి మళ్ళీ మాటలు చెప్పడం అనేది డబ్బింగ్ ఆర్టిస్ట్గా చాలా గొప్ప విషయం అని నేను భావిస్తాను నేను. సో దిస్ ఈజ్ వన్ థింగ్. అండ్ ఇంకా ఎవరైనా సెలెక్షన్ అంటే ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో ఉన్నవాళ్ళు మాత్రమే డబ్బింగ్ చెప్పాలి అని అన్నాను కదా, అంటే సినిమా ఫీల్డ్కి సంబంధించేది అది. అలా కాకుండా షార్ట్ ఫిల్మ్స్ కానీ డాక్యుమెంటరీస్ కానీ లేదనంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్లో వచ్చే ఏ మూవీస్ ఇలాంటివి ఏమన్నా కూడా దానికి యూనియన్ ఆర్టిస్ట్ అవ్వాలని ఏం లేదని ఎనీవన్ కెన్ డబ్ ఓకే. సో డబ్బింగ్ ఇంట్రెస్ట్ ఉంటే దీనికి కావాల్సింది కాలేజ్కి వెళ్ళో స్కూల్కి వెళ్ళో ఏదో నేర్చుకునేది ఆ టైప్ ఆఫ్ విద్య కాదు ఇది. డబ్బింగ్ అనేది స్వతహాగా రావాలి. మన వాయిస్ని ఏ విధంగా మనం మాడ్యులేట్ చేయగలుగుతున్నాం, ఏ విధంగా మన పిచ్ని మనం కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం మన వాయిస్ అనేది మనకు ముఖ్యం. వాయిస్ నాభి హృత్కంఠ రసనాథం, నాభి బొడ్డు దగ్గర నుంచి రావాలి. నాభి హృదయం కంఠ రసనాదం నోట్లోంచి వస్తుంది. సో ఆ వాయిస్ని మనం ఇక్కడ నుంచి తెప్పించగలగాలి. సో దట్స్ ది స్పెషాలిటీ ఆఫ్ వాయిస్ యాక్టర్స్. అయితే గౌతమ్ గారు నాకు ఒక చిన్న క్వశ్చన్ ఉంటుండే. మీరు అన్నారు ఫస్ట్ వాయిస్ అనేది మంచి వాయిస్ ఉండి చెయ్యాలని ప్యాషన్ మనకుంటేనే అది ఏదైనా చేయగలం కదా. మీరు ఇప్పుడు ఇన్ని సీరియల్స్కి మీ వాయిస్ ఇచ్చారు, మీరు డాక్యుమెంట్స్ చేస్తారు, గవర్నమెంట్ ఈవెంట్స్ చేస్తారు, అన్నిటికీ మీ వాయిస్ ఇస్తూ ఉన్నారు కదా. సీరియల్స్లో ఏంటంటే ఒక్కొక్క ఫ్లో, ఒకరోజు బాగా హ్యాపీ మూమెంట్ అని ఉంటుంది, రెండో రోజు సాడ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ కామిక్ ఉంటుంది. వాళ్ళ స్క్రిప్ట్ తగ్గట్టుగా మనం ఎలా? యా, అది మాత్రం వాస్తవమే. ఎవ్రీ డబ్బింగ్ ఆర్టిస్ట్ కెన్ బికమ్ అన్ యాక్టర్, బట్ ఎవ్రీ యాక్టర్ కెనాట్ బికమ్ ఎ డబ్బింగ్ ఆర్టిస్ట్, రైట్? సో ఎందుకనంటే డబ్బింగ్ ఇట్ సెల్ఫ్ ఈస్ మేము వాయిస్ చెప్పాలని అంటే అక్కడ వాళ్ళ ఎక్స్ప్రెషన్ రై అని అంటే మనం కూడా ఎక్స్ప్రెషన్ తెలియకుండా మన కళ్ళల్లో హావభావాల్లో వచ్చేస్తుంది. అది ఏడుస్తున్నప్పుడు అమ్మా ఎందుకమ్మా మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయా, ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవరు లేరు కదమ్మా, చిన్నప్పుడే నాన్న పోయాడు మమ్మల్ని పెంచి ఇంత పెద్దవాడిని చేసావు, ఇలా చెప్పబెట్టకుండా వెళ్ళిపోతే నా బాధ ఎవరికి చెప్పుకోవాలమ్మా. సో నేను మాటల్లోనే టకటకమని ఎమోషన్ వచ్చేసింది. బాబు అసలు గౌతమ్ గారు నిజంగా సూపర్ సీరియస్. సో అలాగా మీరు అడగకుండానే చెప్పారు కదా ఇప్పుడు ఆ డైలాగ్ చెప్పుడు, మీకు అంత అంటే ఏడుపు కూడా వచ్చింది కదా. అంటే అందరికీ అట్లా రాదు కదా, బికాజ్ ఇంత ఏడుపు వెంటనే రావడము, అది ఫీల్ అయిపోయి చెప్పడము. చెప్పాలంటే మీరు యాక్టింగ్ కూడా బాగానే చేస్తున్నారు, అంటే వెంటనే షార్ట్ అనగానే అవ్వదు కదా, ఏదో ఒక ఫీల్ అవ్వాలండి. హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, ఇంకా ఏ రోల్ కావచ్చు, ఎక్స్ప్లెయిన్ చేసి నీది ఇలా అని చెప్తే నువ్వు ఫీల్ అవ్వాలి. నేను అసలు మిమ్మల్ని డైలాగ్ కూడా చెప్పమనలేదు, ఆన్ ద స్పాట్ చెప్పేసాను. డబ్బింగ్ అనేది ఏంటంటే ఈ ప్రక్రియ జీవం అండి. ఓకే, సో ఈ డబ్బింగ్ ఎలా చెప్తాం ఎమోషన్, రోజు మన లైఫ్లో చూసే వాళ్ళు, మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, బయట సొసైటీలో చూసే వీళ్ళందరినీ అబ్జర్వ్ చేస్తాను నేను. ఒక నా స్వతహాగా నేను చెప్తాను అంటే పర్సనల్గా నేను. సో నేను ఒక ట్రైన్లో వెళ్తున్నాము, ఎవరో ఇద్దరు ముగ్గురు గమనిస్తాం మనం, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ పిల్లలతో, వాళ్ళ హస్బెండ్తో ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ చూస్తాం మనం. ఇవన్నీ చూసిన తర్వాత మన మైండ్లోకి ఎక్కించుకోవాలి, ఓహో వీడు ఇలా మాట్లాడాడు, ఈ సందర్భం ఇలా మాట్లాడాడు. ఒకే మనిషి రకరకాల సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడతారు, ఆ మాట్లాడినప్పుడు కూడా మాడ్యులేషన్ డిఫరెంట్గా ఉంటుంది. బాధలో ఒకలాగా, సంతోషంలో ఒకలాగా, ప్రేమలో ఉన్నప్పుడు, రొమాన్స్లో ఉన్నప్పుడు ఒకలాగా మాట్లాడతాం కదా. సో అలాగే ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసి ఆ క్యారెక్టరైజేషన్ ఇన్కల్కేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే మనకి ఇది ఒక ఈజ్ వచ్చేస్తుందో, ఎటువంటి రోల్ ఇచ్చినా కానీ వెంటనే విత్ ఇన్ సెకండ్స్లోనే చేస్తారు, విత్ ఇన్ సెకండ్స్లోనే మమ్మల్ని మేము మలుచుకుంటాం. అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం బై ప్రాక్టీస్ అండ్ ఎక్స్పీరియన్స్ సాధన వల్ల వచ్చేది అది.